సువర్ణ రజతాలతో సూక్ష్మ వస్తువులు తయారు చేసి చూపర్లను అబ్బురపరుస్తున్నాడు ఈ స్వర్ణకారుడు. ఐపీఎల్ వరల్డ్ కప్, సాకర్ ట్రోఫీ, క్రికెట్ స్టేడియం తదితరాలను తక్కువ స్థాయిలో బంగారం ఉపయోగించి అద్భుత రీతిలో తయారు చేశాడు. అదేవిధంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రపటం, మహంకాళి అమ్మవారి బోనాలను తన మేధా సంపత్తితో అందంగా తీర్చిదిద్దాడు. ఈ అపూర్వ స్వర్ణకారుడి కథ కమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన చొల్లేటి శ్రీనివాసాచారి ఆరితేరిన స్వర్ణకారుడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన ఈ యువకుడు కులవృత్తిని జీవనోపాధికి ఎంచుకున్నాడు. వృత్తిలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఎన్నో అద్భుత వస్తువులు రూపొందించాడు. కొత్తదనం కోసం నిరంతరం శ్రమించి కళాఖండాలను సృష్టిస్తున్నాడు. 2011లో కేవలం 15 గ్రాముల వెండితో 10 జిల్లాలతో కూడిన బంగారు తెలంగాణ చిత్రపటాన్ని తయారు చేశాడు. దీనికోసం సుమారు 6,000 రూపాయలు ఖర్చు చేశాడు. అదేవిధంగా 100 మిల్లీగ్రాముల బంగారంతో వరల్డ్ కప్ ట్రోఫీ, 200 మిల్లీగ్రాముల బంగారంతో మహంకాళి అమ్మవారి బోనం తయారు చేసి అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. తాజాగా 300 మిల్లీగ్రాముల బంగారంతో 2015 క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ తయారు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చేతివృత్తులు, కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఈ యువ స్వర్ణకారుడు కోరుతున్నాడు. సర్కారు సాయం అందించి ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని తెలియజేస్తున్నాడు.